ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ముహూర్తం దాటిపోతుందమ్మా. మీరు కానివ్వండి పంతులు గారు. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రప. పంతులు గారు ఏంటి పూజ నువ్వు మాట్లాడుతుంది? దయచేసి నన్ను క్షమించండి ఆంటీ, ఇప్పుడు నేను నిశ్చితార్థం చేసుకోలేను. నా మనసేం బాగాలేదు, నన్ను ఒంటరిగా వదిలేసేయండి. ఏం మాట్లాడుతున్నావు పూజ? అందరిని పిలిచి ఇన్ని ఏర్పాట్లు చేసుకొని ఆఖరి నిమిషంలో నిశ్చితార్థం వద్దు అనంటే ఇక్కడ ఉన్న అందరూ ఏమనుకుంటారు? ఆవిడేమనుకుంటారు? రే, ఒకరు అనుకునేదేంట్రా? దాని చెల్లెలు ఎవరో తెలియదని అది అసలే బాధపడుతుంటే, మనసు బాగాలేదని చెప్తుంటే ఇప్పుడు బలవంతం చేయడం దేనికి? అమ్మా నిశ్చితార్థం ఏముంది, ఇంకో మంచి ముహూర్తం చూసైనా పెట్టుకోవచ్చు. అవును అదే కరెక్ట్ పూజ, నీకెప్పుడు ఈ కష్టం తీరిపోతుందో అప్పుడే పెట్టుకుందాం సరేనా? పూజ నా మాట వింటావా లేదా? లేదు, నేను వినను. పూజ ఇలా చూడు, ఏడుపుకో, నువ్వు ఒక్కసారి గిరణి చూడు. నీకోసమే కదా నువ్వు ఆనందంగా ఉండాలని కదా. అతను నీ చెల్లెలు ఎవరో తెలుసుకోవటానికి నానా కష్టాలు పడుతుంది. కేవలం నువ్వు నీకు చెల్లెలు ఉంది అని మాత్రమే చెప్పావు. ఆ మాట పట్టుకుని అతను ఎవరు, ఎవరిని పట్టుకుంటే తను ఎవరు అన్న నిజాలు తెలుస్తాయని చెప్పి తెలుసుకోవటానికి అతను ఎన్ని కష్టాలు పడుంటాడు చెప్పు. తను అన్ని కష్టాలు పడింది నిన్ను నీ చెల్లెల్ని ఒకటి చేయాలని కదా, అవునా కాదా? నిన్ను ప్రేమించి నీ ఆనందం కోసం ఇంతగా కష్టపడిన వ్యక్తికి నువ్విచ్చే బహుమానం ఇదా. అదిగో ఆవిడ్ని చూడు, తన కొడుకు నిశ్చితార్థం అని చెప్పి చుట్టాలు బంధువుల్ని అందరినీ తీసుకొచ్చింది. కేవలం నువ్వు నీ ఒక్కదాని బాధ గురించి ఆలోచించుకొని ఇంతమందిని బాధ పెడతావా? నిన్ను ప్రేమించిన వారిని, నిన్ను అభిమానించిన వారిని, నిన్ను కోడలిగా చేసుకుందామని ఆశపడిన ఆవిడ్ని ఇంతమందిని నువ్వు బాధ పెడతావా? క్రాంతి చెప్తుంది విను పూజ, నీ చెల్లెలు ఎవరనేది తాతయ్యకి తెలుసు కదా. ఒకవేళ ఆయన కోమలో నుంచి బయటికి రాకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఖచ్చితంగా చెప్పుంటారు, అది కిరణ్ చెప్తున్నాడు కదా. అవును పూజ, నీ చెల్లెలు ఎవరు ఎక్కడుందో తెలుసుకుని నీ ముందు తీసుకొచ్చి నిలబెడతాను. మీ ఇద్దరిని ఒకటి చేస్తాను పూజ. ఇంతమంది ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకో, నా మాట విని పూజ.
ఊరుకో పూజ, నీకు తోడుగా ఇంతమంది ఉన్నాం, నీ చెల్లెల్ని నీ దగ్గరికి తీసుకురాలేమా? పంతులు గారు మీరు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వా అత్యధిష్టజాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వశేషాన యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అథోజ్యాయాక్ష పురుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధో దైత్పురుష పాదోస్యేహ భవాత్ పునః. ఓం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత. ఉంగరాలు మార్చుకోండి ఇద్దరు, తీసుకోండి. రోగాన్ మేనాశయా శేషాన్ ఆశుఘన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్య అనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతియే అనారోగ్యం నతేషాం స్యాత్ సుఖం దీవంచితే. బాబు అమ్మాయికి ఉంగరాన్ని తొడుగు. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశాస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అబ్బాయికి తొడుగమ్మా. అమ్మా అక్షింతలు వేసి ఆశీర్వదించండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.